ఇక ఏపీలో మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ ఎంత శాతం నమోదైందనేది జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే అల్లూరి మన్యం జిల్లాలో సుమారు 10.9% వరకు నమోదైంది, అనకాపల్లిలో 19% నమోదైంది, అనంతపురం జిల్లాలో 14%, అన్నమయ్య జిల్లాలో 14%, బాపట్లలో 20% నమోదైంది, చిత్తూరు జిల్లాలో 12%, కోనసీమలో 13% నమోదైంది, తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే 15.3% నమోదైంది. ఇక ఏలూరు జిల్లాలో 16% నమోదైంది, గుంటూరులో 16%, కాకినాడలో 16.85% నమోదైంది, కృష్ణాలో 17%, కర్నూలులో 18%, నంద్యాలలో 16% నమోదైంది పోలింగ్. ఇక ఎన్టీఆర్ జిల్లా చూస్తే 11%, పల్నాడులో 14%, పార్వతీపురంలో 13% నమోదైంది, ప్రకాశంలో 12.5%, ఇక నెల్లూరులో చూసుకుంటే 14%, ఇక అత్యధికంగా శ్రీ సత్యసాయి జిల్లా 18% నమోదైంది, శ్రీకాకుళం జిల్లాలో 11%, తిరుపతిలో 14% నమోదైంది, విశాఖపట్నంలో 13% నమోదైంది, విజయనగరంలో 13%, పశ్చిమ గోదావరిలో 12%, కడపలో చూస్తే 13.5% నమోదైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరుతున్నారు. ఇటు హైదరాబాద్లో మాత్రం మందకొడిగానే సాగుతోంది ఇటు ఓటింగ్. ఇక తెలంగాణ జిల్లాల్లో చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో 14% వరకు నమోదైంది, జహీరాబాద్లో 18%, నల్గొండలో 14%, ఖమ్మంలో 13%, మహబూబాబాద్లో చూస్తే 14%, మెదక్లో 17%, నిజామాబాద్లో 13%, భువనగిరిలో 12%, మహబూబ్ నగర్లో 14% నమోదైంది, కరీంనగర్లో 13%, నాగర్ కర్నూలు 14%, పెదపల్లిలో చూసుకుంటే 9.85% నుంచి 11.5% పెరిగింది, వరంగల్లో 14%, చేవెళ్ళలో 13.5%, మల్కాజ్గిరి 9%, హైదరాబాద్ 7%, సికింద్రాబాద్ 8% కనిపిస్తోంది. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్లో చూసుకున్నట్లయితే 9% వరకు ఇక్కడ కూడా ఓటింగ్ అయితే కనిపించింది. ఇక అభ్యర్థులు పెద్ద ఎత్తున ఓట్లు వేసేందుకు కూడా వస్తూ ఉన్నారు. ఇక నందీనగర్లో కేటీఆర్ కుటుంబ సభ్యులందరూ ఓటు వేశారు, నందీనగర్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు కేటీఆర్. ఈ ఫోటోలు కూడా ఇప్పుడు పెను వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఓటు వేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కొడంగల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఉదయం 12 గంటల వరకు చూసుకున్నట్లయితే పోలింగ్ దాదాపు ఏపీలో 26%, తెలంగాణలో 27% వరకు నమోదైనట్టు తెలుస్తోంది.